ఈరోజు చాలామంది ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పొరపాటే చేస్తూ ఉన్నారు. ఎందుకంటున్నానంటే ఇక్కడ నిజానికి ఎవరిని గురించి ప్రకటించాలి, ఎవరిని గురించి ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళు. ప్రతి ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవాను గురించి వారు ప్రకటన చేయాలి. అయ్యా, మన దేవుడు ఎంత గొప్పవాడు, ఇగో ఒక శత్రువు వచ్చి మన మీద సవాల్ విసురుతున్నాడు, పదండి మనం అందరము దేవుని సహాయంతో యుద్ధానికి వెళ్దాం అని దేవుని యొక్క వీరత్వాన్ని గురించి చెప్పడానికి బదులుగా వీరందరూ వెళ్ళి నాహాషు గొప్పతనాన్ని ప్రతి ప్రాంతంలో ప్రకటించుకుంటూ వెళ్తున్నారట. ఈరోజు లోకంలో జరిగేది అదే కదా. లోకంలో ఎవరో ఒకరు ఏదో ఒక క్రైస్తవ్యాన్ని గురించి విరుద్ధమైన వీడియో పెట్టగానే అసలు ఆయన ఎవరో ఎవరికీ తెలియదు, ఆయన ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు, ఎవరు ఆయన వీడియోలు చూడరు. కానీ ఆయనను ఫేమస్ చేసేది ఎవరో తెలుసా? క్రైస్తవులే. ఎవరో ఒకరు చూస్తారు ఆ వీడియో, ఇక వీళ్ళకి రోషం వచ్చేస్తారు. చూసారా క్రైస్తవ్యాన్ని ఎలా తిడుతున్నాడో, చూసారా యేసుక్రీస్తుని మాట్లాడుతున్నాడో అని ఈయన తీసుకెళ్ళి ఒక గ్రూప్లో పోస్ట్ చేస్తాడు. ఆ గ్రూప్లో చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళు ఇంకొకరికి పోస్ట్ చేస్తారు. అసలు ముక్కు ముఖం తెలియని వ్యక్తిని తీసుకెళ్ళి సమాజం అంతట్లో మనమే గొప్ప వాళ్ళని చేస్తున్నాం. దేవుడు సువార్తను ప్రకటించడానికి పిలిచాడా? లేకపోతే విరుద్ధులు, క్రీస్తు విరోధులైన వారు చెప్పే మాటలను ప్రకటించడానికి మనల్ని పిలుచుకున్నాడా? సువార్తను ప్రకటించడానికి పిలుచుకుంటే సువార్తను పక్కన పెట్టేశాం. వాళ్ళు ఎవరు తిట్టారు, వీళ్ళెవరో దూషించారు, వీళ్ళెవరు ఎలాంటి వీడియో పెట్టారు. సేవకులు కూడా ఎలాగ మారిపోయారనంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన వీడియోలకి కౌంటర్ వీడియోలు పెట్టేలా బిజీలు ఎక్కువైపోయారు తప్ప ప్రజలని సత్యవాక్యము చేత బలపరిచే ప్రయత్నాలు చేయట్లేదు. ఎక్కడైనా ఒక కొత్త వీడియో రాగానే ఒక ఫేమస్ పర్సన్ ఆ వీడియోకి కౌంటర్ వీడియో పెడతారు. ఇప్పుడు ఈయనను చూసి అందరూ ఆయన వీడియో వింటున్నారు అన్నమాట. ఏం ప్రకటించాలి, ఏం ప్రకటిస్తున్నాం సమాజంలో, ఏం బోధించడానికి దేవుడు మనల్ని పిలిచాడు, ఏం బోధ చేస్తున్నాం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి కంటే కూడా చెడు ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. మనమే స్ప్రెడ్ చేస్తున్నాం. అలాగా ఎన్నికలు లేని వారిని, గుర్తింపు లేని వారిని కూడా మనమే ఘనులంగా మార్చుతున్నాం అనవసరమైన వీడియోలన్నీ అందరికీ షేర్ చేసి. వదిలేసేయండి అలాంటి పనులు. దేవుడు మనల్ని అందుకొరకు ఏర్పాటు చేసుకోలేదు. నీకు నిజంగా వాక్యం చెప్పాలనుంటే, మంచిది షేర్ చేయాలని అనుకుంటే దేవుని వాక్యాన్ని పంచండి. వాళ్ళు దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం మన దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పుకుందాం. వాళ్ళని విమర్శించడం వల్ల మనకు వచ్చే లాభం ఏముంది? నీ దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తే కొంతమంది జీవితాలను బాగుపడతాయి, కొంతమంది విశ్వాసులైన బలాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ పని వదిలేసింది ఈరోజు క్రైస్తవ సమాజం. అనవసరమైన వాటిని ప్రకటించుకుంటూ వ్యర్థమైన పనుల్లో బిజీ అయిపోతుంది లోకం. దయచేసి అలాంటి స్థితిలో నుండి మనం బయటకు రావాలి.